హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అన్నాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మినపగారులు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. మినపగారులు అంటే అమ్మవారికి ఈరోజు ప్రసాదంగా పెడతారు. ఇంకెందుకండి ఆలస్యం, చూసేద్దామా మరి. ముందుగా బౌల్లో మినపప్పుని నానబెట్టుకుందాం అండి. ఇక్కడ నేను టీ గ్లాస్తో 1.5 గ్లాస్ని తీసుకున్నాను. మినపప్పుని బాగా కడిగి వాష్ చేసుకోండి. ఇలా నేను వాష్ చేస్తానండి. ఇప్పుడు వాటర్ వేసి 2-3 గంటల వరకు నానబెట్టుకోండి. 2-3 గంటల వరకు నానబెడితే సరిపోతుందండి, మినపప్పు తొందరగా నానిపోతుంది. చూడండి, 3 గంటల తర్వాత తీసి చూడండి, మినపప్పు నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి. అలాగే కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలను కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ అనేది వేయొద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, అప్పుడే మనకి గారెలు ఈజీగా వచ్చేస్తాయి. గారెలకు పిండి అనేది కొంచెం థిక్గా ఉండాలండి, పలచగా ఉంటే గారెలు రావు. మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి చేయితో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు వేయడం లేదండి, అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను కాబట్టి నేను వేయడం లేదు. మీరు కావాలంటే ఉల్లిపాయలు కారం వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ని వేసి ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ కాగిన తర్వాత చేతిని తడి చేసి పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసి గారెల్లా వేసుకోవాలి. అలా ఒక్కొక్కటిగా రౌండ్ చేసుకొని గారెల్లా వేసుకోండి, అంతే. చేతిని తడి చేస్తే కనుక ఈజీగా గారెలు వచ్చేస్తాయి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేసుకోండి. ఫ్లేమ్లో పెడితే కనుక బయట కాలినట్టే ఉంటుందండి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి. ఇలా మరోవైపు టర్న్ చేస్తూ కాల్చుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, అమ్మవారికి ఇష్టమైన మినపగారులు రెడీ అయిపోయండి. ఇప్పుడు వీటిని మనం నైవేద్యంగా పెట్టుకుందాం. 4వ రోజు అమ్మవారికి మినపగారులన్నా పెసరగారులన్నా అల్లం గారులన్నా నైవేద్యంగా పెడతారా.